ఫ్రెండ్స్ అవిస గింజల్ని వాడుతున్నారా ఈ అవిస గింజల్ని మీరు ఎలా వాడుతున్నారు నేనైతే ఈ విధంగా ఈరోజు పొడి చేశాను అవిస గింజలతోటి కారం పొడి వీటిలో ఒమేగా 3 ఫ్యాట్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గడానికి తొందరగా ఉపయోగపడుతుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది అలాంటి ఈ అవిస గింజల్ని మనం ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి ఎంత వాడాలి అని తెలుసుకునే ముందు ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్చనా హ్యాపీ హోమ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఫ్రెండ్స్ ఈరోజు నేను అవిస గింజలతోటి కారం పొడి చేశాను నేను ఎలా చేశానో ఒకసారి చూడండి వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అవిస గింజలు ఒక కప్పు తీసుకున్నాను అలాగే ఒక పావు కప్పు శనగపప్పు పచ్చిశనగపప్పు ఒక పావు కప్పు మినపప్పు మినపగుండ్లు 2 టీ స్పూన్స్ నువ్వులు 2 టీ స్పూన్స్ పల్లీలు అండ్ 2 టీ స్పూన్స్ ధనియాలు 1 టీ స్పూన్ జీలకర్ర గార్లిక్ ఎల్లుల్లి రెబ్బలు ఒక 7 నుంచి 8 వరకు తీసుకున్నాను 10 నుంచి 15 ఎండు మిరపకాయలు ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా ఎండు మిర్చిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ అవిస గింజలతోటి ఉపయోగాలు ఉన్నాయి అలాగే దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఉపయోగాలు చూసుకుందాము ఉపయోగాలు అంటే ఫస్ట్ వీటిలో కొవ్వు పదార్థం ఒమేగా 3 ఫ్యాట్ ఉండడం వలన వెయిట్ లాస్కి మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ అవిస గింజలు మనకు హెయిర్ కేర్కి హెయిర్ పెరగడానికి కూడా చాలా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ అవిస గింజల్ని మనం ఫుడ్ రూపంలో తీసుకున్నా అవిస గింజల్ని పేస్ట్ లాగా చేసుకొని జుట్టుకు పెట్టుకున్నా కూడా చాలా మంచి యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఎండిన మిర్చి ఎండుమిర్చి వేగిపోయింది కదా దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత అదే కడాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని శనగపప్పు పల్లీలు మినపప్పు నువ్వులు ఇవన్నీ వేసుకొని దొరగా వేయించుకోవాలి ఈ అవిస గింజలు వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కూడా తప్పించుకోవచ్చు అంట ఫ్రెండ్స్ స్కిన్ అనేది ఆరోగ్యంగా కూడా ఉంటుందంట కాకపోతే ఒక టేబుల్ స్పూన్ పొడిని తీసుకోవచ్చు రోజు మనము ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా పల్లీలు ఇవన్నీ వేగిపోయినాయి కదా ఆ తర్వాత ధనియాలు కూడా వేసుకున్నాను జీలకర్ర కూడా వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత అవిస గింజల్ని వేసుకోవాలి వీటిని కూడా వేయించుకోవాలి ఇది వేగుతూ ఉంటే ఒక మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అప్పటి వరకు వేగించుకోవాలి ఇప్పుడు అవిస గింజలతోటి దుష్ప్రభావాలు కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను ఆ తర్వాత చింతపండు కూడా వేసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నార లేకుండా గింజలు లేకుండా తీసుకొని వేసుకుంటున్నాను వేసుకొని వీటిని కూడా వేయించుకుంటున్నాను ఈ అవిస గింజల్ని మనం డాక్టర్ సలహా తీసుకొని వాడాలి ఫ్రెండ్స్ షుగర్ వాళ్ళు కూడా వాడవచ్చు కాకపోతే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేటివి తొందరగా తగ్గిపోతాయి కాబట్టి అవి డాక్టర్ సలహా తీసుకొని వాడాలి ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పాలిచ్చే తల్లులు వాడకూడదట ఫ్రెండ్స్ వీటిని ఇవి మన బాడీకి పడితేనే వాడాలి ఫ్రెండ్స్ ఒకవేళ వాడినా మనము రోజు ఒక టేబుల్ స్పూన్కు మించి వాడకూడదు ఈ అవిస గింజల్ని వేయించి కూడా తినవచ్చు లేదా పొడి చేసుకొని కూడా తినవచ్చు ఒకవేళ మన బాడీకి ఇది సహకరించకపోతే మనం అసలు వాడకూడదు వీటిని ఇప్పుడు ఇలా వేయించుకున్న వాటిని చల్లారబెట్టుకున్నాను ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను వేయించుకున్న ఎండుమిర్చి అలాగే తగినంత ఉప్పు ఇలా వేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే అవిస గింజల కారం పొడి రెడీ ఇది మనము వేడి వేడి అన్నంలోకైనా తినవచ్చు
చపాతీలోకి తినవచ్చు, ఇడ్లీ దోశ వాటికి కూడా పెట్టుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే అలానే నోటిఫికేషన్ వస్తుంది, అలానే ఆప్షన్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఇలా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఫ్రెండ్స్.